ఈ మధ్యకాలంలో సినీ ప్రముఖులకు సంబంధించిన విషయాలు ఎన్నో రకరకాలుగా సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా మన తెలుగు సినీ సెలబ్రిటీస్ కూడా వాళ్ల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు అందరితో షేర్ చేసుకుంటూ ఉన్నారు కూడా. మరి ఇలాంటి నేపథ్యంలోనే నువ్వు లేకపోతే మిగతా జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోవడం కష్టం రా బాబాయ్ అంటూ కన్నీరు మున్నీరు అవుతూ విషాదంలో మునిగిపోయాడు మన టాలీవుడ్ ఇండస్ట్రీ హీరో. ఇంతకీ అతడు ఎవరో, అసలు అతనికి జరిగిన సంఘటన ఏంటో, ఎందుకు విషాదంలో ఉన్నాడో ఆ వివరాల్లోకి వెళ్తే ఇంతకీ ఆ హీరో ఎవరో కాదండి, మంచు మోహన్ బాబు గారి కొడుకుగా టాలీవుడ్ ఇండస్ట్రీకి సినీ వారసుడిగా చైల్డ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టి ఎన్నో సినిమాలలో నటించి ఆ తర్వాత హీరోగా రాణించిన మంచు మనోజ్ ఇప్పుడు పూర్తి విషాదంలో మునిగిపోయి ఉన్నాడు. సినిమా రంగంలోకి హీరోగా అడుగుపెట్టి మంచు మనోజ్ ఎన్నో సినిమాలలో నటించి తనదైన నటనతో అలరించడం జరిగింది. కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో మళ్లీ తాను రెండవ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, తన సినిమాలకు సంబంధించిన విషయాలను కూడా చాలా యాక్టివ్గా అందరితో షేర్ చేసుకుంటూ వచ్చాడు. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలోనే తాను ఓ పండంటి ఆడపిల్లకి తండ్రైన సంగతి మనందరికీ తెలుసు. ఇలాంటి నేపథ్యంలోనే రీసెంట్గా తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తన స్నేహితుడు మరియు తన సినిమాకి డైరెక్టర్ అయిన అజయ్ శాస్త్రి ఇక లేడు అన్న వార్తని భరించలేకపోతున్నాను, నువ్వు లేకపోతే మిగతా జీవితం ఊహించుకోవడం కష్టంగా ఉందిరా బాబాయ్, రెస్ట్ ఇన్ పీస్ అంటూ ఎమోషనల్ అవుతూ ఒక పోస్ట్ పెట్టేశాడు. ఇంకా ఆ వివరాల్లోకి వెళ్తే మంచు మనోజ్ నటించిన ఎన్నో సినిమాలలో ఒకటి నేను మీకు తెలుసా అనే సినిమా. ఈ సినిమా ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ ఈ సినిమాలోని పాటలు అప్పట్లో మ్యూజికల్ హిట్స్గా నిలిచాయి. అయితే ఈ సినిమాకి డైరెక్టర్గా వ్యవహరించింది ఎవరో కాదు, సుయానా మంచు మనోజ్ స్నేహితుడు అయిన అజయ్ శాస్త్రి. అలాంటి అజయ్ శాస్త్రి టాలీవుడ్ డైరెక్టర్గా రాణించడం జరిగింది. ఇక ఆ సినిమా తర్వాత పెద్దగా సినిమాలకు దర్శకత్వం వహించకపోయినప్పటికీ మంచు మనోజ్కి మాత్రం అతడు మంచి స్నేహితుడట. ఏం జరిగిందో ఏమో కానీ అతడు అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడంతో సోషల్ మీడియాని వేదికగా చేసుకుని నువ్వు లేకుండా మిగతా జీవితాన్ని ఊహించు కూడా కష్టం, నా జీవితం మునిపటిలా ఉండదురా బాబాయ్, ఐ మిస్ యూ ఫర్ ఎవర్ అంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ అజయ్ శాస్త్రితో ఉన్న ఫోటోలను షేర్ చేసుకుంటూ ఈ విషాదకరమైన వార్తని అందరితో పంచుకోవడం జరిగింది. విషయం తెలిసిన వెంటనే మంచు మనోజ్ ఫాలోవర్స్, అభిమానులు మంచు మనోజ్కి ధైర్యం చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి రాణిస్తూ ఇప్పుడు కంబ్యాక్తో మళ్లీ పవర్ఫుల్ సినిమా స్క్రిప్ట్తో మన ముందుకు రాబోతున్న మంచు మనోజ్ పూర్తి విషాదంలో మునిగిపోయి ఉన్నాడు. ఓ విధంగా చెప్పుకోవాలి అంటే ఈ సంఘటన టాలీవుడ్ ఇండస్ట్రీని కూడా విషాదంలో ముంచేసిందని చెప్పాలి. సినిమా రంగంలో దర్శకుడిగా రాణించిన అజయ్ శాస్త్రి ఇక లేడు. మరి ఇంతటి విషాదం నుండి అతడి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మన టాలీవుడ్ హీరో మంచు మనోజ్ త్వరగా దేరుకునే గుండె నిబ్బరాన్ని, ఆ డైరెక్టర్ ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుందాం. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.